ആകണ്ടേ. అతను ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది అయ్యా? వీడి రంగారావు ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకున్నావయ్యా. ఏరా, దొంగతనం చేశావా? అవునయ్యా, మా ఊళ్ళో కరువు వచ్చిందయ్యా. పంటలు లేవు, పనులు లేవు. నా పెళ్ళం బిడ్డలు గంచి నీళ్లు తాగి 3 రోజులైందయ్యా. వాళ్ళ ఆకలి బాధ చూడలేక దాహం తీర్చి మంచినీళ్లు తప్ప కన్నీళ్లు ఈ ఊరికి తెలియవు. కరువు అన్నది ఊరి పొలిమేర దాటరాదు. నలుగురి సంతోషమే ఈ ఊరి సంతోషం. ఆకలంటూ వచ్చావు, అన్నం పెడతాం. వ్యవసాయం చేస్తే కౌలుకు పొలం కూడా ఇస్తాం, ఉండటానికి ఇల్లిస్తాం, మా ఊరిలో మా మనిషిగా స్థానం ఇస్తాం. పని చేసుకుని బతుకుతావా? మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ముందు అతను కట్లెప్పండి. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. లేవయ్యా, అయ్యా, దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడని అంటుంటే ఎట్టుంటాడో అనుకునేవాడిని, కానీ మీలా ఉంటాడని నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. ఒక్కరి కోసం బతకాలనుకునేవాడు మనిషి, నలుగురి కోసం బతకాలనుకునేవాడు దేవుడే అయితే ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. బాధపడు, మీ ఊరెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకురా. వస్తా. పళ్ళు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే పంతులు గారికి కబురు పెట్టండి. ఏమండి, ముత్యాదులకి పట్టు చీరలు కొనాలి. ఇంకా పసుపు, కుంకుమ, తమలపాకులు. 10 నిమిషాలు ఇక్కడే కూర్చుంటాను. నీకేం కావాలో జాబితా చెప్పే, విని వెళ్తాను. అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇదిగో నిశ్చితార్థం రోజున అది లేదు ఇది లేదు అంటే మాత్రం ఊరుకునేది లేదు, చెప్తున్నాను. నీకు ఇబ్బంది లేదు లేరా? అన్ని ఏర్పాట్లు చేశాను. సరే, ఇంతకి చిన్నోడు వచ్చాడా లేదా? ఇటు తిరిగి చూడండి, మీ ముందే ఉన్నాను. అడుగు వచ్చాడు. ఏం చిన్నోడా, ఎల్లుండి రాపోయావా? నిశ్చితార్థం కూడా అయిపోయేది. సారీ పెద్దనానా. పోనీలేరా, ఒకరోజు ముందేనా వచ్చావు. ఈయనెవర్రా? నాకు తెలిసిన వాళ్ళు. యాక్సిడెంట్ వల్ల తను ఇలా అయిపోయాడు. పెద్దనాన్న దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మరి ఏమయ్యవర్రా? అది వాళ్ళ తాలూకు అమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లోపల తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. రండి, తీసుకెళ్ళమ్మా. మరి నేను వెళ్ళరానా? సరే, త్వరగా రండి. అలాగేనే. ఇంతకాలమా శంకర్ గారు ఒక్కడే శత్రువు అనుకున్నాడు, ఇప్పుడు ఆ లిస్టులో ఇంకోడు కొత్తగా చేరాడు. ఎవర్రా వాడు? తెలీదనా, తమ్ముడు ఆ శంకర్ గారు స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేయబోతే ఆపింది వాడేనా? తమ్ముడిని కొట్టింది వాడేనా? అవునన్నా. ఆ శంకర్ గారికి ఏమవుతారా? అభిమాన్ అంటూ ఇంట్లో చేరాడు, అంతకు మించి ఏం తెలియదన్నా. ఊరు వాడ సందు కొందు మొత్తం వెతకండి, వాడు నాకు కావాలి. వెళ్ళండి. హలో, బావకి మన పంచులతో పంచ తడిసిపోవాలి. ఒంటరిగా కూర్చున్నావేంటి బావా, అక్కరాలేదా? లేదే, వచ్చి కూర్చో. నన్ను పెళ్లి చేసుకుంటే నేనే కూర్చుంటాను. చేసుకుంటా గానీ తాళి సంగతి తర్వాత, ముందు సోమనం చేసుకుందామా? అమ్మో, బావ బాగా ముదురే. ఈ సంగతి అక్కకి చెప్తాను. అక్క మూసుకొని వెళ్ళండి. సెటలతో చెప్పేసా? సారీ రా బావా. అదేం బావా, కంగ్రాట్స్ చెప్పకుండా సారీ చెప్తున్నావు. ఎందుకంటే నీ ఆనందానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి. బావా చేసుకునేందా, మరదలను రా. డే, మరదలు కాబట్టి రా, మరీ డేంజర్. మన లూప్ హోల్స్ అని వాళ్ళు చెప్పేస్తున్నా కదా, ఆ తర్వాత ఆడేసుకుంటారు. అంత సీన్ లేదురా. పెళ్లికి ముందు అందరూ పురులేరా, పెళ్ళైన తర్వాతే పెళ్ళాల చేతులు అందరూ పిల్లులు అవుతారు. అందరు నీలా యాదవల్లో ఉంటారు అంటున్నావా? మా ఆవిడికి నేనంటే దడదడ. నా తొక్కలే. రా, ఇందాక మీ ఆవిడ నేను దడదల్లాడించడమే చూసాలే. సరిపోయిందా? అవునవును. ఎరా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? చూడు, నిన్ను రెడీ చేయాల్సింది పోయి నీ బావ రెడీ అవుతాడు. ఎక్కడ అమ్మాయిలు నా వెంట పడతారో అని మీ అక్క కుళ్ళు. ఆహా, అవును పాపం. ఏమే, నువ్వు బజార్కి వెళ్ళాలంటే గంట సేపు రెడీ అవుతావు. ఎప్పుడైనా నేనేమన్నా అన్నానా?
ఎవరు ఎవరు గంటలు కొట్టి రెడీ అయ్యేది నేనా మీరు అరచుకోవడానికి వచ్చారా నన్ను రెడీ చేయడానికి వచ్చారా ఆయన వదిలేరా నువ్వు పద ఇక్కడ కూడా స్వార్థమేరా ఎక్కడ నీకంటే నేను అందంగా కనిపిస్తాను నా మీద బాబోయ్ మీ గొడవాపితేవో పది నిమిషాల్లో నేనే రెడీ అయ్యి వస్తాను దయచేసి మీరు వెళ్ళిపోతే బాబర్ది నా పరిస్థితి ఎలా ఉంటే అక్కడ రజనీ పరిస్థితి ఎలా ఉందో నీ బాబుకు నువ్వు కొత్తగా కనిపించాలా వద్దా నేనేం మా బాబా కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు అలా కొత్తగా కనిపించాలి లేదంటే మగవాళ్ళ చూపులు పక్కకెళ్తాయి మా బావేం అలాంటి వాడు కాదు బావైనా బాయ్ ఫ్రెండ్స్ అయినా మగవాళ్ళు మగవాళ్ళేని వాళ్ళకి అప్పుడప్పుడు ఇలియానలాగా అంతలోనే తమన్నాలాగా ఎప్పుడైనా సమంతలాగా కనిపిస్తూ ఉండాలి లేదనుకో మనం పాతబడిపోయి కొత్త ట్రయల్స్ స్టార్ట్ చేస్తారు దీనికి తెలివితేటలు ఎప్పుడొచ్చాయి హే వీళ్ళ బావ ఆ కర్ణం గారు అమ్మాయిని లేపకపోయినప్పటి నుంచి ఏంట్రా హడావుడి నువ్వును ఏ లేదన్నయ్యా పంతులు గారు వచ్చారో లేదో చూడమంటుంటాను ఇక టైం అయిపోతుంది కదా పంతులు గారిని తీసుకొచ్చాలేరా సరే నేను వెళ్ళి అందరిని వచ్చేయమంటాను సరే సరే తొందరగా కానీయమ్మా అయిపోయింది అందరూ వచ్చే వేళ అయింది మరి రథాలు త్వరగా పర్వతం ప్యాంటో షర్టు వేసుకుని నడుస్తున్నట్లేదు మెల్లగా పరిగెత్తండ్రా పడిపోతారు ఏమిట్రా ఏమిటి అవతారం స్టైల్ మావయ్య స్టైల్ నీ ఆకారానికి స్టైల్ అవసరం అంటావా పెళ్లి కాని కూరల్లో ఆనాలుగా మరి ఏమిటి నీకు పెళ్ళవుతుందనే నమ్మకం కూడా ఉందేంట్రా ఇంతమంది దొరకలేంది నాకే దొరకరా ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరుకుతారు గాని ఏనుగు పిల్లలు దొరకవురా మామయ్య నాకోసం ఒక అమ్మాయి ఇక్కడ పుట్టే ఉంటుంది అదో పంచేరా చూకు వెళ్ళరా అక్కడ దొరుకుతుంది సరే మామయ్య ఈడి బట్టన సారీ నేనే సారీ చెప్పాలి దెబ్బేమైనా తగిలిందా ఫస్ట్ టచ్ కదా నువ్వేం లేదు ఫస్ట్ టచ్ పేరేంటో కళ్యాణ్ పవన్ పర్సనాలిటీకి పేరుకి అసలు సంబంధమే లేదు నీ ఇలా పెరుగుతాను నాకే తెలియదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మరి మీ పేరు కళ్యాణి అలాగా మిసెస్ కళ్యాణినా నో కాదు మిస్ కళ్యాణినే నిజమా నేను కూడా మిస్టర్ నే అయ్యో నన్ను నన్ను మళ్ళీ కలుస్తానే సరే తదేవలగ్నం సుధిలంత దేవతార బలం చంద్ర బలంత దేవ అయ్యా తాంబూలాలు మార్చుకోండి ధ్రువందే రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంతరాత్రం ధ్రువం అయ్యా సిద్ధార్థ కార్యక్రమం పూర్తయింది మరో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ రెండు రోజుల ముహూర్తానికే ఖాయం చెయ్యండి బాగుంది